అక్కులబొట్టు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం రండి. ఈవేళ మనం అక్కులబొట్టు తయారు చేసుకుందాం. చిన్నపిల్లలకి పెట్టే అక్కులబొట్టు. దీనికి 100 గ్రాములు బియ్యం, 25 గ్రాములు సగ్గుబియ్యం, రాగులు 25 గ్రాములు, సెంటు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక మూకుడు పెట్టి ఇలా వేయించుకోవాలి. నల్లగా అయిపోయే వరకు వేయించుకోవాలండి. ఇలాగా వేయించుకుంటూ ఉండాలి. నల్లగా అయిపోవాలి, బొగ్గులాగా అయిపోతేనే బాగుంటుంది, నల్లగా వస్తుంది తిలకం. సగ్గుబియ్యం వల్ల తిలకం జిగురుగా ఉంటుంది, అందుకని సగ్గుబియ్యం వేసుకున్నామండి. ఇప్పుడు రాగులు కూడా వేసుకొని ఈ రెండు కలిపి నల్లగా అయిపోయే వరకు వేయించుకోవాలి. 80/80లోనే వేయించుకోండి. సిల్వర్ వద్దు, నేను మర్చిపోయి సిల్వర్ పెట్టేశాను, తర్వాత మార్చెళ్ళండి. ఇప్పుడు ఇలా నల్లగా అయిపోయిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని బియ్యం కూడా వేసి ఇప్పుడు మళ్ళీ ఇవి కూడా నల్లగా అయిపోయే వరకు వేయించుకోవాలి. బియ్యం త్వరగా వేగిపోతాయి, నల్లగానే నల్లబడిపోతాయి వేగంగానే. సగ్గుబియ్యమే కొంచెం లేట్ అవుతుంది. ఇప్పుడు ఇలాగా బొగ్గులాగా అయిపోవాలి, ఇవి కూడా నల్లగా వచ్చేయాలి. ఇలా నల్లబడిపోయిన తర్వాత ఇవి కూడా ఒక బౌల్లో తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని మెత్తగా జల్లించుకోండి, మెత్తగా ఉండాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకొని మెత్తని జల్లెడతో జల్లించుకోవాలండి. అయితే క్లాత్ ఉంటే క్లాత్తో కూడా మనం ఇలాగా జల్లించుకున్నట్టుగా చేసుకుంటే మెత్తగా వచ్చేస్తుంది పొడి. ఇప్పుడు ఆ పొడిని ఒక గిన్నెలో తీసుకొని ఇక ఇలా పలచగా కలుపుకొని 80/80 పెట్టి స్టవ్ వెలిగించి ఈ వాటర్ అందులో పోసి ఉట్టి నీళ్ళే పోయండి, ఏమి వేయక్కర్లేదు. పోసి ఇలా కలుపుకుంటే ఒక 20 నిమిషాలకి చిక్కబడిపోతుంది. హైలోనే ఉంచుకోండి, లో ఫ్లేమ్ అసలొద్దు. దగ్గర పడిన తర్వాత మాత్రం కొంచెం తగ్గించుకోండి మంట. ఇప్పుడు దగ్గర పడుతుందండి, చూడండి ఎంత చిక్కగా అవుతుందో. దీనివల్ల పిల్లలకి ఎలాంటి హాని ఉండదు. ఈ బొట్టు వల్ల తెల్లబడిపోవడం కానీ, దురద కానీ, ఎర్రగా అవడం కానీ ఉండదు. ఇది పూర్వకాలం నుంచి మన పూర్వీకులు ఇలాగే తయారు చేసుకొని పిల్లలకు బొట్టు పెట్టేవాళ్ళు. ఇది మంచి హెల్తీది, హెల్తీ బొట్టు. చూడండి చిక్కబడిపోయింది. ఇప్పుడు కొంచెం సెంట్ వేసి, ఈ సెంట్ వల్ల మంచి సువాసన వస్తుంది అంతే, దీనివల్ల ఉపయోగాలు ఏమీ లేవు కానీ కొంచెం మంచి సువాసనకి వేసుకుంటాం. ఇప్పుడు చల్లారిన తర్వాత ఇలా బాగా గట్టిపడిపోతుంది. ఇప్పుడు ఒక చిన్న బాక్స్లో కానీ ఇలాగ చిన్న డబ్బాలో కానీ వేసుకొని ఎండలో పెట్టుకోవాలండి 2 రోజులు. ఇదిగే ఎండిపోయింది చూడండి. ఇప్పుడు వేనికి కొంచెం నీళ్ళు రాసుకొని ఇగో ఇలా రంగదీస్తే చిక్కగా వస్తుంది. ఇప్పుడు చూడండి బాబుకు నేను బొట్టు పెడుతున్నాను. చూడండి ఈ బొట్టు వల్ల పిల్ల బాబుకి ఎంత అందంగా ఉన్నాడో. దిష్టి చొక్కు కూడా పెడతానండి. చూడండి ఎంత అందంగా ఉన్నారో పిల్లలు. పిల్లలకు పెట్టండి తయారు చేసి. ఒక్కరోజు చేస్తే మనకి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నిల్వ ఉంటుందండి. ఇది ఒకరోజు కష్టపడితే పిల్లలకి హెల్తీగా ఉండే అక్కులబొట్టు రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.